वेलकम टू अवर चैनल नवंबर राशुल वारी अद्भुत चूड़बोनी ज्योतिष निपुण आस्ट्रॉजी प्रकार शुक्र शुभग्रह पीलो संपदा लव रोमांस लग्जरी लाइफ को कारकड़ भावस्तार ऐश्वर्यानी शुक्रुड़ नवंबर मूडना सिंहराशि ने वदली कन्या राशि प्रवेशिस्ट दीपावली की मुझे शुक्र राशि मार्च वन कोई राशि वारी शुभप्रदी धन त्रयोदशि मत धना पंदा की अवकाश मुख्य राशि व ఈ మాసంలో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశుల గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి వృషభరాశి వారు. నవంబర్ నెలలో వృషభరాశి వారి యొక్క అదృష్టం అనేది అద్భుతంగా ప్రకాశించబోతూ ఉంది. కెరీర్లో ఎదగడానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఉంటుంది. వివాహం కానటువంటి వ్యక్తులకు పెళ్లి కుదురుతుంది. అనంతరము వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితో కూడా బంధం అనేది బలోపేతం అవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అంతటి అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీరికంటూ కెరీర్లో గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. నవంబర్ మాసంలో జరిగే గ్రహగతులు ఇచ్చే వృషభ రాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా మొదటి మరి ఆరవ గ్రహానికి అధిపతైన శుక్రుడు వరుసగా ఐదవ మరి ఆరవ గ్రహాల్లో ఉంటాడు. ఈ యొక్క మాసంలో బుధుడు కూడా సప్తమ మరియు ఎనిమిదవ గ్రహాలను చేరబోతూ ఉన్నాడు. వ్యాపారాన్ని కొనసాగించే వ్యక్తులు పన్నెండింటిలో ఉన్న బృహస్పతి కారణంగా వ్యాపారంలో అధికమైనటువంటి రాబడి పొందడానికి అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగానే ఫలితాలను పొందబోతూ ఉన్నారు. అదేవిధంగా పన్నెండింటికి అధిపతి కుజుడు ఏడింటిలో సంచారం చేస్తాడు. ఇలా చేయడం వల్ల భాగస్వామి వ్యక్తులతో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి చెందినటువంటి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే సప్తమ మరియు ఎనిమిదవ ఇంట్లో బుధుడు ఐదవ గ్రహాధిపతిగా ఉండటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏకాగ్రత కూడా ఎక్కువగా పాటించవలసి వస్తూ ఉంటుంది. కుటుంబంలో ఉత్పన్నమయ్యే కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులను కూడా నిర్వహించగలిగినంత తెలివితేటలు కూడా మీరు కలిగి ఉంటారు. మరియు ఇదే సమయంలో కుటుంబ పరిస్థితులు అధ్వానంగా ఉండవు. కుటుంబంలో వివాదాలన్నీ కూడా తొలగిపోవచ్చు. ఇప్పటికే వివాహం చేసుకున్న స్థానికులు వైవాహిక జీవిత విషయానికి వస్తే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. అనవసరమైనటువంటి ఆందోళన పడవద్దు. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులైతే అధికమైనటువంటి లాభాలను పొందుతారు. పోటీదారులు కూడా గట్టిగట్టి పోటీనే ఇస్తారు. ముఖ్యంగా తక్కువ ప్రణాళిక మరియు భాగస్వామి నుంచి కూడా మద్దతు పొందుతారు. ఆర్థికమైనటువంటి లాభాలను పొందుతారు. ఈ వ్యక్తులు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మొదటి మరియు ఆరవ గృహానికి అధిపతైన శుక్రుడు ఐదవ మరియు ఆరవ ఇంట్లో సంచారం చేస్తూ ఉంటాడు. అందువలన వీరికి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఓం దుర్గాయ నమః ప్రతిరోజు కూడా 108 సార్లు పఠిస్తూ ఉండండి. శనివారం రోజు రాహుకి హవాయవనం చేయడం వలన మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశి వారు మేషరాశి వారు. జీవితంలో ఈ రాశి వారికి ఆనందం వెల్లివిరిగిపోతూ ఉంది. నిరుద్యోగులు కూడా కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందుతారు. కెరీర్లో కూడా మంచి పురోగతి అనేది ఉంటుంది. ఉద్యోగం మారాలని చూసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా అనువైనటువంటి సమయము. పెద్ద మొత్తంలో డబ్బు అనేది చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి కూడా ఊహించినటువంటి రీతిలో సపోర్టు దక్కుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పని విజయవంతము అవుతుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం మీ సొంతం చేసుకోగలుగుతారు. ప్రణాళికతో ముందుకు వెళ్ళి ప్రతిదీ సాధించాలనేటువంటి తపంతో ముందుకు వెళ్ళడం వలన మీకు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యక్తులు కుజుడు రాశి అధిపతి శక్తి గ్రహం ఎనిమిదవింటిని ప్రవేశిస్తాడు. ఈ వ్యక్తులు వృత్తి ఆరోగ్యం మరియు సంబంధాలకు సంబంధించి కూడా అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు. వృత్తిపరమైనటువంటి సంతృప్తి కూడా మధ్యస్థంగా ఉంటుంది. చేస్తున్నటువంటి కృషికి ఈ వ్యక్తులకు గుర్తింపు పొందుతారు. ఆందోళన అవసరం లేదు. ఎక్కడ అవసరమో అక్కడ మీరు తెలుసుకుంటారు. ఈ వ్యక్తులు లక్ష్యాలను సాధిస్తారు. ఆందోళన అవసరం లేదు. జాగ్రత్తగా మరియు క్రమబద్ధమైనటువంటి ప్రణాళిక అయితే మాత్రం చాలా అవసరము. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్ని లోపాలు ఉన్నా వాటన్నింటినీ కూడా అభివృద్ధికి ప్రతిబంగంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారం చేస్తున్న వారు కొత్త వెంచర్లు పొందే స్థితిలో ఉంటారు. మరి తద్వారా అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా పోటీలో
ఎన్నో యోగాలను పొందబోతూ ఉన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వస్తే సరిపోతుంది. మంగళవారం రోజు రాహుకేతువులకు హవ్యవనం చేయండి. ప్రతి శనివారం 17 సార్లు ఓం మండాయ నమః జపించడం వల్ల మీకున్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిథున రాశివారు. ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఇది అనువైన సమయము. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే అద్భుతంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు. ఎన్నో విజయాలు మీ వెంటే ఉండబోతూ ఉన్నాయి. ప్రతి పన్నను కూడా అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగినటువంటి సామర్థ్యత మీకు పెరుగుతుంది. ముఖ్యంగా బుధుడు విద్యకు గ్రహం మరియు ఈ నెలాఖరులో బుధుడు 7వ ఇంటిని ఆక్రమించడం వల్ల చదువులో బాగా పనిచేయడానికి దాని స్థానం చాలా అవసరము. పైన పేర్కొన్నటువంటి బుధుడు స్థానం ఆక్రమించి 7వ ఇంటిని ఆక్రమించబోతూ ఉన్నాడు. వ్యాపారంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు మంచి లాభాలను పొందుతారు. భాగస్వామి నుంచి కూడా చాలా లాభాలనే గడిస్తారు. వ్యాపారానికి సంబంధించి మీరు కొత్త భాగస్వామ్యత్వం వహిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఎన్నో విజయాలను సాధిస్తాడు. శుక్రుడు 5వ ఇంటి అధిపతిగా 4వ మరియు 5వ గృహాలను ఆక్రమిస్తాడు మరియు దీని కారణంగా ప్రేమ మరియు పరిపక్వతతో పాటు వివాహ జీవితంలో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంది. 11వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల చక్కని ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తారు. స్థాన సుకూల శక్తిని కలిగి ఉంటారు. ఇది మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. మొత్తం మీద ఆరోగ్య విషయానికి వస్తే ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవే నమః 41 సార్లు పఠించండి. ప్రతిరోజు ఓం బౌధాయన మహా 41 సార్లు పఠిస్తే ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి తులారాశి వారు. తులారాశి జాతకులకు శుక్రుని యొక్క సంచారం వీరికి అద్భుతంగా పలుకు వస్తుంది. ఊహించిన రీతిలో లాభాలను పొందుతారు. పూర్వీకుల నుంచి కూడా ఆస్తి దక్కుతుంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్తో పాటు పదోన్నతి పొందుతారు. కోరికలన్నీ నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చించడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అద్భుతమైనటువంటి అవకాశాలను మీరు పొందడానికి ఇది అనువైనటువంటి సమయము. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కెరీర్కు సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. అధ్యయనాలకు సంబంధించి గ్రహం 19వ తేదీ నుంచి బుధుడు 3వ ఇంట్లో మరియు ప్రవేశం చేస్తాడు. అభివృద్ధి సాధిస్తారు. సంబంధాల గ్రహంగా ఉన్న కుజుడు 2వ ఇంటికి 7వ ఇంటి అధిపతిగా ఉంటాడు. కుటుంబంలో సమస్యల మరి తక్కువ వాతావరణమే ఉండవచ్చు. ముఖ్యంగా శని కూడా 5వ ఇంటిని ఆక్రమించడం వలన కుటుంబ జీవితానికి సంబంధించి శుభవార్తలు వింటారు. సప్తమ గృహాధిపతి 2వ ఇంట్లో కుజుడు ఉండటం వలన సరైన సాన్నిహిత్యం మరియు సర్దుబాటు లేకపోవడం వంటి ప్రియమైన వారి సంబంధ సమస్యలు రావచ్చు. సామరస్యాన్ని కొనసాగించడానికి వివాహం చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అవగాహన కలిగి ఉంటారు. శుభం కోసం శుక్రగ్రహం నెలాఖరు నుంచి 1వ ఇంటిని ఆక్రమిస్తారు. దీని కారణంగా అభివృద్ధి మరియు మంచి ఆదాయాలను పొందుతారు. ఈ వ్యక్తులు కొత్త ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తారు. అవకాశాలు ముందు రాబోతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఓం కేతవైన మహా 41 సార్లు పఠించండి. ప్రతిరోజు ఓం రాహవైన మహా కూడా 41 సార్లు పఠించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.